సైడ్ వెళ్ళాలి. రైట్ కు వెళ్ళాల్సిన వాడివి ముందుకొచ్చి ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చేశావు. నీ వల్ల ఇక్కడ ఎంత మంది సఫర్ అవుతున్నారో తెలుసా? నీకు ట్రాఫిక్ రూల్స్ తెలియవా? సారీ సార్, మీరు చూసారా, ఈ కార్పొరేషన్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మీరు మ్యాన్ హోల్ లో పడ్డారు. అలాంటి వాళ్ళని ఉరితీయాలి. ఈ గజేంద్రుడికి మోక్షం కలిగించిన తమరెవరు సార్? చాలా బాగుంది, అన్ని ఖాళీ పోయిందిరే, బొమ్మలు వేసుకోవచ్చు. మొబైల్ ఇవ్వమ్మా. ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కే ఫోన్ చేయను, నా నెంబర్ ఉందేమో చూస్తా అంతే. థాంక్యూ సార్. చూడమ్మా, ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి 5 కిలోమీటర్ దూరం ఉంది. అక్కడ నుంచి పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మీ ఫ్రెండ్ ని అలర్ట్ చేయడమే కాదు, రేప్ చేయడం కూడా జరిగిపోతుంది. అలా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరందరూ విజయశాంతిలా వాళ్ళ మీద అటాక్ చేసి గిచ్చి గిల్లి 4 తగిలించండి. ఆ దెబ్బలకు వాళ్ళు పారిపోకపోతే నన్ను అడగండి, ఎవరికోసం ఎదురు చూడకండి, వెళ్ళండి. థాంక్యూ సార్. గుడ్ నైట్ ప్లీజ్ సిటిజన్. హే యు, నా బైక్ ని నీ కారు గుద్ది కింద పడేసినందు. నీ బైక్ ని నా కారు గుద్దిందా? ఎక్కడ, ఎప్పుడు? ఇందాకే ఆ హోటల్ దగ్గర. నా కారు నీ బైక్ ని అసలు గుద్దలేదని నేను చెప్తున్నాను. గుద్దిందని నేనంటున్నాను. నీ బైక్ ని నేనే గుద్దానని నువ్వు చెప్తే సరిపోతుందా? ఇది చూసిన మూడో వ్యక్తిని సాక్ష్యం చెప్పమను. ఐ సీ. అయ్యో, నన్నే ముద్దు పెట్టుకుంటావా? నేను నీకు ముద్దు పెట్టాను? ఎప్పుడు, ఎక్కడ? హలో, దీనికి కూడా మూడో సాక్షిని చూపించు. మేడం, చేసిన తప్పులు నొప్పుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సాక్ష్యాలు అడుగుతూ ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయాలని ప్రయత్నిస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. నీకు కనువిప్పు కలిగించాలని నేను ముద్దు పెట్టుకున్నాను తప్ప నీ మీద మోజుపడి మాత్రం కాదు. అదేంటి అంత సైలెంట్గా వచ్చి కూర్చున్నా? బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు గలగలా నవ్వుతూ వచ్చేదానివి. ఈరోజు ఎందుకు అదోలా ఉన్నా? ఏమైంది నీకు? ఏం జరిగింది? ఇవాళ అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. అది తప్ప ఉప్ప అని తెలియక ఆలోచిస్తున్నాను. అసలు జరిగింది ఏంటో ముందు నాకు చెప్పు స్వప్న. అది తప్ప ఉప్ప నేను తెలుసా? చక్కచక్క మాట్లాడే నీ నోటికి ముద్దుతో తాళం వేశాడంటే వాడు సామాన్యుడు కాదనిపిస్తోంది. నో డౌట్, ఇస్ వెరీ క్లెవర్. ఇప్పుడు నాకు తెలిసింది నీ మనసులో ఉండేది బాధ కాదు, లవ్ అని. నువ్వు చెప్పింది నిజమే. ఎలా ప్రేమించాలి అనేసరికి తన మొదటి చూపుకే బౌల్డ్ అయిపోయాను. ఏమైందని చూసేసరికి నా మనసుని క్షణంలో దోచేశాడు. తను ఎక్కడున్నాడో చెప్పు. ఓ గాడ్, తను ఎక్కడుంటాడో తెలిస్తే కదా నీకు చెప్పేది. అతని బైక్ నెంబర్ చెప్పు, అడ్రస్ నేను పట్టుకుంటాను. ఉన్న రెండు కళ్ళు అతన్ని చూసేందుకే సరిపోలేదు. ఇంకా బైక్ నెంబర్ ఎక్కడ చూసేది? అయితే నా వల్ల కాదమ్మా. ప్లీజ్ ఆశా,
నువ్వే అలాగైనా అతను అడ్రస్ వెతకడానికి ప్లాన్ చేయి. వెరీ సింపుల్, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? అవునే, వెళ్లి అతని మీద కంప్లైంట్ ఇద్దాం. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక రౌడీ రాస్కల్ నడి రోడ్డు మీద నా కార్ ఆపి నన్ను కిందకి లాగి గట్టిగా కౌగిలించుకుని ముత్తు పెట్టుకున్నాడు. రేప్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఓ, ఆ కిస్ అండ్ రన్ కేసా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సర్. వాడు ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని అరెస్ట్ చేయండి సర్. ఎలా ఉంటాడు? వెల్ వెల్, ప్లీజింగ్ పర్సనాలిటీ, గుడ్ అపియరెన్స్, చూడడానికి హీరోలా ఉంటాడు సార్. కంప్లైంట్ రాసివ్వండి, కేస్ టేకప్ చేస్తా. కంప్లైంట్ అక్కర్లేదు సార్. మనసులో ఏదో ఒక చోట తను మంచివాడేమోనని నాకు అనిపిస్తుంది. ఏమైంది? నువ్వు వేసిన టైం అమ్మ తెలియదురా? అమ్మా 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 క్షమించమ్మా, అమ్మా నువ్వు దొరకలేదమ్మా, అమ్మా ఎవరికి వేసిన టైం నీకు తెలియదమ్మా. అమ్మా అయ్యో, చూడమ్మా అమ్మా నేను నిన్ను రాయితో కొట్టి తప్పు చేశానమ్మా. మిస్టర్, మీ అమ్మకి దెబ్బ తగిలితే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, అదే ఇంకో తల్లికి తగిలితే నీలాగే ఆ తల్లి పిల్లలు కూడా బాధపడరా? నేను చాలా తప్పు చేశాను సార్. ఈ స్ట్రైక్ చేయమని మీకెవరు చెప్పారు సార్? ఆ ఎక్స్ఎంఎల్ఏ మాకేవేవో ఆశలు రేపి మా చేత స్ట్రైక్ చేయించారు సార్. చూడండి, ఈ బస్ ఎవరిది? గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎవరిది? మనదే సార్. అంటే మన బస్సుని మన రాళ్లతో కొట్టి నాశనం చేస్తే ప్రభుత్వం మళ్ళీ కొత్త బస్సులు కొనాలి, కొంటే టికెట్ రేట్లు పెంచుతారు, ఆ పెంచిన రేట్లు తిరిగి మనమే భరించాలి. మీరు చెప్పింది నిజం సార్. గుడ్. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు అధికారం కోసం ఏమైనా చేస్తారు, మీ చేత ఏదైనా చేయిస్తారు. అలాంటి వాళ్ళ మాటలు విని మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మాకిప్పుడు అర్థమైంది సార్, ఇంకెప్పుడు మేము వాళ్ళ మాటలు నమ్మం సార్. గుడ్. చూడమ్మా, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అని వాళ్ళను కంట కనిపెట్టడం మీలాంటి తల్లిదండ్రుల బాధ్యత. మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ గారు. ఆ జాగ్రత్త నాకు ముందే ఉండుంటే నా కొడుకు చేత రాయితో కొట్టించుకునే ప్రమాదం నాకు తప్పలేదు. ఇట్స్ ఓకే ఓకే, నువ్వు అమ్మని హాస్పిటల్కి తీసుకో. చూసావా నీ సెలక్షన్ ఎంత బాగుందో, నీ బాయ్ ఫ్రెండ్ ని చూసి నాకే ఈర్ష్యగా ఉంది. చేతికి దొరకట్లా నోటికి అందట్లా నాకు లక్ ఏంటి, నీకు ఈర్ష్య ఏంటి? చెట్టు మీద ఉన్న మామిడి పండును రాయితో కొడితే పడిపోతుంది. అంటే అయ్యో పిచ్చిదానా, ఆయన అంతా ఆయనే వచ్చి నీ ఒళ్ళో వాలే రకం కాదు, నువ్వే వెళ్ళి ఆయన వెంట పడాలి. మీరా? ఏంటి విషయం? వచ్చిన గెస్ట్ ని బయట నిలబెట్టి. ఓ, ఐఎమ్ సారీ, రండి. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? నిన్న స్టూడెంట్ స్ట్రైక్ లో రాయి వేసిన అబ్బాయి, రాయితో దెబ్బతిన్న తల్లికి మీరు చెప్పిన సందేశం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఆలోచనలు మీ భావాలు అందరికీ ఆదర్శప్రాయమైనవి. తర్వాత ఆ రోజు ముద్దుతో నా నోరు మూయించారు, మీ స్పర్శతో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఐ లవ్ యు. మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు. నేను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని, నాలాంటి వాళ్ళకి ఈ సమాజంలో అనుక్షణం టెన్షనే. నూరేళ్లు మన ఆయుష్ అయినా దినదిన గండాలు ఎక్కువ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ సుఖపడలేదు. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఏ క్షణంలోనైనా చావురాదని గ్యారంటీ ఏంటి? అది నా అదృష్టం, నా తలరాత. కోరుకున్న వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకోవడంలో ఉండే సంతోషం, సుఖం జీవితంలో ఒక్కసారి దొరికినా చాలు. ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు,
ఇంకోసారి ఆలోచిస్తే మంచిది. లేదు భరత్, ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం ఇదే.